అమరావతి సిఆర్డీఏ చట్టాన్ని పునరుద్ధరిస్తూ ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. ఏపీ పాలన వికేంద్రీకరణ అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం రద్దు బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని తక్షణం రద్దు చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. తక్షణమే సిఆర్డీఏ చట్టం 2014 అమల్లోకి వస్తుందని వికేంద్రీకరణ చట్ట ఉపసంహరణ బిల్లులో ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి. ఎక్కడో శ్రీకాకుళంలో మారుమూల ఇచ్చాపురంలో ఉండే గ్రామంలో ఉండే ఒక సామాన్య రైతు కూడా ఏ విధంగా బాగుండాలని ఆలోచన చేసినాం, కానీ వాళ్ళ మాదిరి రియల్ ఎస్టేట్ ఆలోచన ఎప్పుడు చేయలేదు అధ్యక్ష. అయితే ఆ బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ సబ్సిక్వెంట్గా బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. డీటెయిల్డ్ రిపోర్ట్లో అన్ని అంశాలు కవర్ చేసినారు అధ్యక్ష. ఒక రాజధాని ఒకటే అని కాదు. అయితే బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నివేదికలో ఉన్న అధ్యక్ష చూసినట్లయితే ఈరోజు వీళ్ళ ఆలోచన అధ్యక్ష 50,000 ఎకరాలు గత ప్రభుత్వము కడతారంట. 50,000 ఎకరాలకు ఇంచుమించు మినిమంగా అధ్యక్ష లక్ష కోట్లు. 50,000 కన్జర్వేటివే. వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం 33,000 ప్లస్ 50,000 ఫారెస్ట్ ల్యాండ్ అంత లెక్కేసి బాంబే, న్యూయార్క్, సింగపూర్ అంత 2 అంతలు, లండన్ అంత 3 అంతలు, ఇవన్నీ లెక్కేస్తే అసలు మన కాయిదాలు కూడా చాలా అధ్యక్ష. ఊహించుకుంటే బాహుబలి కూడా చాలడు. బాహుబలి ఆలోచన కూడా చాలదు అధ్యక్ష. ఇది బేసిక్. ఈ 100,000 కోట్లు వచ్చేసి బేసిక్ అంటే వీళ్ళు చెప్పిన 50,000 ఎకరాలకు మినిమంగా రోడ్లు, మినిమంగా కాల్వలు, మినిమంగా నీళ్లు, మినిమంగా సూవేజ్ ట్రీట్మెంట్ ఇస్తే 100,000 కోట్లు అవుతుంది. 50,000కే ఆయన చెప్పే ప్రకారము కరెంటు, ఆయన చెప్పే ప్రకారం అయితే ఇంకా ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇది కెన్ బి అఫోర్డ్ అధ్యక్ష? ఇది పాసిబుల్ అసలు?